హాయ్ అండి, ఇవాళ మనం గంగవాయల కూర గురించి తెలుసుకుందాం. నేను జ్యోతి, వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ ఆఫ్ షెల్. ఈ ఆకుని గంగవాయలి లేదా గంగవల్లి అని పిలుస్తుంటారు. అన్ని ఆకుల్లాగే మనం దీన్ని పప్పులో వేసుకొని వండుకోవచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్కి వచ్చే కొందుకి B1, B2, B3, సి విటమిన్, ఏ విటమిన్, ఈ విటమిన్, అన్ని విటమిన్స్ ఉంటాయండి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, వీటితో పాటు ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ గంగవల్లి ఆకులో ఉంటాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. చేప తినని వాళ్ళు ఆల్టర్నేట్గా ఈ ఆకుని తీసుకోవచ్చు. ఈ ఆకుకి చలువ చేసే గుణం ఉంటుంది కాబట్టి ఎక్కువగా కాకుండా ప్రతి 10 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ తీసుకోవచ్చు. ఈ మొక్కకి పెద్దగా కేరింగ్ ఏమీ అవసరం ఉండదండి. దీనికి నేను పశువుల ఎరువు మాత్రమే ఇచ్చాను, ఎటువంటి పోషక ద్రావణాలు ఇవ్వలేదు. ఈ విత్తనాలు చూసారా, చిన్న చిన్నవిగా నల్లగా ఉంటాయి. మనం విత్తనాలని చల్లుకునేప్పుడు కూడా ఇవి ఎక్కడ పడతాయో కనిపించవు కాబట్టి కొంచెం ఇసుకల్లో కలుపుకొని చల్లితే అవి దగ్గర దగ్గరగా పడకుండా కొంచెం దూరం దూరంగా పడే అవకాశం ఉంటుంది. ఆకుని మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఇలాగా పైన కట్ చేసుకుంటే మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి కొత్త ఈగుళ్ళు పెరుగుతుంటాయి. దీని మట్టి మిశ్రమం కోసం 50% మట్టి, 50% పశువుల ఎరువు, 10% వేపపిండి కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఆకుకి మనం పేనుబంక సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటాము. దాన్ని నివారించడానికి వేప నూనె ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలి. ఎక్కువగా ఆకు వెనుక భాగంలో ఉంటాయి కాబట్టి ఆకుని ఇలా వెనక్కి తిప్పి వేప నూనె ద్రావణాన్ని స్ప్రే చేసుకుంటే మనము పేనుబంకని నివారించుకోవచ్చు. ఈ మొక్కని నేను నాటలేదండి, నాకు ఎరువు నుంచి ఈ మొక్క పెరిగింది. మనం హార్వెస్ట్ చేసుకునే కొద్దీ మొక్క ఇలా గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒకవేళ ప్లేస్ లేని వాళ్ళు, బాల్కనీస్ అలా ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న మన బిర్యానీ ప్లాస్టిక్ డబ్బాస్ ఉంటాయి కదండి, అందులో పెంచినా కూడా ఇది బాగా పెరుగుతుంది. పిల్లలు మామూలుగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదండి, మా పిల్లలకి ఈ ఆకుకూర నుంచి ఇటువంటి విటమిన్స్ వస్తాయి, ఇలా ఇలా వాటి నుంచి మనకి బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు తినడానికి ట్రై చేస్తాను. ఈ గంగవాయల ఆకుకూరలో క్షారశీల అనే మూల పదార్థం ఉంటుందంట అండి. ఈ పదార్థం వల్ల పళ్ళు, ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయంట. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. చూసారు కదా ఈ ఆకు వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. కొంచెం కష్టపడితే ఇలాగ మనము అన్ని రకాల ఆకుకూరలని ఇంట్లోనే పండించుకోవచ్చండి. ఇదే అండి ఇవాళ వీడియో. మీరు చేసే చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Eat healthy, be healthy.